చీనాంబరాలు మూడు వేల సంవత్సరాల క్రితం చీనా చక్రవర్తి ఒక అందమైన అమ్మాయిని పెళ్లాడాడు ఆమె పేరు సీలింగ్ షీ ఆమె వయస్సు పద్నాలుగేళ్ళు చీనా చక్రవర్తికి పట్టపురాణి అయిన సీలింగ్ షీకి ఏ లోటు లేదు రోజల్లా ఆమెకు వినోదం కలిగించటానికి గాయకులు నర్తకులు ఉండేవారు కానీ ఇన్ని ఉండి కూడా సీలింగ్ షీకి పెద్ద విచారం పట్టుకున్నది ఆమె కళ్ళ వెంట నిరంతరం అశ్రుధారలు కారసాగాయి ఆమె దుఃఖాన్ని బాపటానికి ఎందరో ప్రయత్నించారు కానీ లాభం లేకపోయింది ఆమె దుఃఖానికి కారణమేమిటంటే ఆమె ఎన్నడూ తన పుట్టింటి వారిని విడిచి ఉండినది కాదు అందులోనూ చిన్నపిల్ల దూరాన ఉన్న తన తల్లిదండ్రులను అన్నదమ్ములను తలచుకొని ఆమె ఎల్లవేళలా కుమిలిపోసాగింది తన పట్టమహిషి చింతా క్రాంతురాలై ఉన్నదన్న వార్త చక్రవర్తికి తెలిసి ఆయన ఉద్యానవనానికి వచ్చాడు తోటలో కంబళి వృక్షం నీడన కూర్చొని ఉన్న తన భార్యను సమీపించి రాణి నీకేం లోటు జరిగింది నీ ఆరోగ్యం బాగాలేదా అని రాజు అడిగాడు స్వామి నాకే లోటు లేదు నా మనసుకు ఉల్లాసంగా లేదు అంతకంటే మరేమీ లేదు అని సీలింగ్ షీ అన్నది మహారాజు తన మంత్రులను పిలిపించి మీరు త్వరలోనే మహారాణి మనసుకు ఉల్లాసం కలిగించే యోచనలు చేయండి అని ఆజ్ఞాపించాడు ఇంతలోనే పరిచారికలు తేనీరు తెచ్చి మహారాణి ముందు పెట్టారు ఆ తర్వాత ఆమె ఆచారం ప్రకారం తానే స్వయంగా తేనీరు గిన్నెలలో కలిపి పాటగాళ్లకు ఇతర ఆటగాళ్లకు ఇచ్చి తన గిన్నె ముందుంచుకున్నది ఆ సమయంలో కంబళి వృక్షం మీద నుంచి ఏదో వస్తువు మహారాణి తేనేటి గిన్నెలో టప్మని పడింది తేనీరు చింది మహారాణి దుస్తులపై పడింది పరిచారికలు ఆమెను సమీపించబోయారు నా దుస్తులకేమీ తొందరలేదు గిన్నెలో పడిన వస్తువేమిటో చూడండి అని మహారాణి అన్నది పరిచారికలు గిన్నెలో తేనీటి నుంచి చిన్న దారపు ఉండలాంటి పదార్థాన్ని తీసి మహారాణి చేతిలో పెట్టారు అది మరేమీ కాదు పట్టు పురుగులు కంబళీ వృక్షాల మీద పెట్టే గుడ్డు తాలూకు పిసినికాయ అలాంటి పిసినికాయలు కంబళీ వృక్షం మీద ఇంకా అనేకమున్నాయి తేనీటిలో పడిన పిసినికాయను పరిచారికల నుంచి తన చేతిలోకి తీసుకున్నప్పుడు సీలింగ్ షీ ఒక వింత గమనించింది ఆ పిసినికాయ విచ్చుకొని సన్నని నిగనిగలాడే పోగులు వెలుపలికి రాసాగాయి ఆహా ఇదే దారమైతే దీనితో నేసే వస్త్రాలు ఎంత అందంగా ఉండాలి అని సీలింగ్ షీ అనుకున్నది మరుక్షణమే ఆమెకొక ఆలోచన తట్టింది ఈ పోగులు మరీ సన్నగా ఉన్నమాట నిజమే కాని ఇవి సులువుగా తెగడం లేదు అది కాక ఒక పిసినికాయలోనే ఎన్నో వేల గజాల పోగులు ఉన్నట్టు కనిపిస్తున్నది ఈ పోగులను అనేక పేటలు వేసి పేనినట్టయితే దారం తయారవుతుంది అప్పుడు దానిని మగ్గం మీద నేసి అందమైన బట్టలు తయారు చేయవచ్చు ఈ ఆలోచన రాగానే మహారాణి బాధ కాస్త మటుమాయమైంది ఆమె ఉత్సాహంతో లేచి తన పరిచారికలను పిలిచి తన చేతిలో ఉన్న పోగును విప్పదీసి పేనమని చెప్పింది వారలాగేనని నిగనిగలాడే దారం పేని పుల్లలకు చుట్టసాగారు ఇలా ఎంత దారమైతే ఒక బట్టకాను మీరంతా కలిసి చెట్టు మీద ఉన్న పిసినికాయలను ఏరి తెచ్చి తేనీటిలో వెయ్యండి అని మహారాణి అన్నది ఎవరికి క్షణం తీరికలేదు అది వరకు క్షణముక యుగంగా గడిపిన మహారానికి ఇప్పుడు ఘడియలు క్షణాలలాగా సాగిపోతున్నాయి సూర్యాస్తమయ్యే లోపల చాలా కండల దారం తయారైంది ఆమె వడ్రంగులను పిలిపించి ఈ దారం చూడండి ఇంత సన్నని దారం నేయటానికి మగ్గం తయారు చేయండి తెల్లవారేలోగా మగ్గం తయారై నా గదిలో ఉండాలి అని ఆజ్ఞాపించింది మర్నాడు చక్రవర్తి తన మంత్రులను పిలిపించి పట్టపురాని మనసు ఉల్లాసంగా ఉండటానికి ఏమాలోచించారు అని అడిగాడు చిత్తంప్రభు ఒక చక్కని నెమలిని తెచ్చి మన ఉద్యానవనంలో ఉంచినట్టయితే దేవిగారు దాని నాట్యం తిలకిస్తూ దాని ఈకల రంగులు చూసి వినోదిస్తూ అని ఇద్దరు మంత్రులు గొణిగారు తన ఇద్దరు మంత్రులకు అయిన ఆలోచన తోచలేదని తెలుసుకొని చక్రవర్తి తన పట్టపురాణిని పిలవమని ఆజ్ఞాపించాడు ప్రభు మహారాణి ఇంకా తమ గది నుంచి బయటికే రాలేదు అని నౌకర్లన్నారు ఇంత పొద్దెక్కి ఇంకా బయటికి రాలేదా అని చక్రవర్తి అన్నాడు తన ప్రియ భార్య ఆరోగ్యం గురించి ఆయనకు ఆందోళన కలిగింది ఆయన సింహాసనం దిగి సరాసరి రాణిగదికి వెళ్ళాడు చక్రవర్తి లోపల అడుగు వేస్తూ చూసిన దృశ్యం ఆయనకు ఆశ్చర్యము ఆనందము కలిగించింది మహారాణి విచారసాగరంలో మునిగి ఉండకపోగా ఒక విచిత్రమైన మగ్గం ముందు సంతోషంగా కూర్చొని ఎన్నడూ కనని విననంత అందమైన దారపు పోగులతో ధగధగ మెరిసే నాజూకైన వస్త్రం దీక్షతో నేస్తున్నది మహారాణి తల ఎత్తి చక్రవర్తి కేసి చూసింది ఆమె కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి చిరునవ్వు నవ్వింది ప్రభు నా విచారంతో మీకు బాధ కలిగించాను దానికి పరిహారంగా మీకీ దేవతా వస్త్రం నేసిస్తున్నాను ఆగ్రహించరు కదా అని ఆమె అన్నది ఆగ్రహమా ఇంత అపూర్వమైన వస్త్రం బహుమతి పొందుతూ ఆగ్రహించగలనా అని చక్రవర్తి అన్నాడు సీలింగ్షి తన భర్తతో జరిగిందంతా చెప్పింది తమ భార్యగా ఉండి నేను పనిచేయటం భావ్యం కాదు అందుచేత ఈ సంగతి రహస్యంగా ఉంచాను అని మహారాణి అన్నది దానికి నాకేమీ విచారం లేదు నీ మనసుకు తృప్తి కలిగించిన వారికి అర్ధరాజ్యం ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాను నీ విచారం తొలగిందే నాకు పదివేలు అని చక్రవర్తి అన్నాడు అయితే ప్రభు నా కోరిక ఒకటి నెరవేర్చండి అని మహారాణి అన్నది అలాగే నీ ఇష్టం వచ్చింది కోరుకో అని చక్రవర్తి అన్నాడు వెయ్యి కంబళి వృక్షాలతో నాకొక తోట వేయించి పెట్టండి అని మహారాణి అన్నది చక్రవర్తి ఆమె కోరిక నెరవేర్చాడు సీలింగ్ షీ ప్రపంచంలో మొట్టమొదటి పట్టు వస్త్రాలు నేసింది ఇప్పటికీ భాషలో సీ అంటే పట్టు ఆమె అనంతరం చీనా దేశపు మహారాణులు ఆమె ఏర్పాటు చేసిన అనుసరించి ఏటా ఒకరోజు పట్టు పురుగులకు తమ చేతి మీదుగా ఆహారం వేస్తూ ఉంటారు కాలక్రమాన వస్త్రాల రహస్యం చీనా నుంచి ఇతర దేశాలకు పాకింది అందుకనే మన పూర్వీకులు పట్టు వస్త్రాలను చీనాంబరాలు అనేవారు మిగతా దేశాలలో పట్టు వస్త్రాలు తయారైనా కూడా చీనా దేశపు పట్టు వస్త్రాలకు గణ్యత ఉన్నది వీటిని మనవారు చీని అనేవారు